వెల్కమ్ బ్యాక్. చెప్పుతో కొడతానంటూ బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను టీఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ లో చేరబోతున్నారని, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఆమె మాట్లాడారని అరవింద్ అన్నారు. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ ఎంపీ అరవింద్ ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇంకోసారి పార్టీ మారుతోందని తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద చిన్న అనేది కూడా లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి కూడా నీచంగా మాట్లాడాడని, అనరాని మాటలు అన్నారని మండిపడ్డారు. తమాషాలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో పడతా మామూలు కూడా కాదు. తమాషాలైతున్నా చూస్తూ ఊరుకుంటుంటే భాష లేదు, పద్ధతి లేదు, మాట లేదు, మంతి లేదు, కేసీఆర్ గారు గౌరవం లేదు, ఇంకోరు లేదు, ఇంకోరు లేదు. ఏం చేసినా నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి? ఎందుకోసం మాట్లాడుతున్నా ఇట్లా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? బిడ్డ చెప్తున్నా, ఎక్కడికి పోతావో, ఎన్నికలలో ఎంత పడి ఓడిస్తా నిన్ను. అదేవిధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో, మామూలు కదా అన్నం పట్టుకొని తంతం బిడ్డ ఎక్కడికి పోతా అక్కడ. తమాషాలు అయితే చూస్తూ ఊరుకుంటుండే, రాజకీయాలు చేయి, ఇట్లా పిచ్చేషాలు వేపు. ఇంకొకసారి మాటలు రావనుకోకు, వచ్చు. మర్యాద ఉండాలి పాలిటిక్స్ లో, దిగజారొద్దు. ఒక ఆడబిడ్డతో వాళ్ళు ఇంత మాట అనిపించుకున్నాయంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్ట పట్టిస్తున్నా అర్థం ఉంది కాబట్టి చెప్పడానికి వచ్చింది. ఇంకొకసారి ఈ వ్యక్తి మీద నేను మాట్లాడాను జీవితంలో, కానీ ఈ వ్యక్తి రాజకీయంగా ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరీ ఓడిస్తా. ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం వెంటబడి ఓడిస్తాను చెప్తున్నా. ఎందుకంటే ఒకడే ఎత్తారు తెలంగాణలో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ మామూలు విషయం అర్థం కాదు కుక్కకు. కాబట్టి అలా చెప్తున్నా, ఇంకొకసారి నా మీద నేను పార్టీ మారుతాను ఇదని అదని అర్థమైన కూతలు కూస్తే చెప్పు తీసుకో నిజంగా చేరస్తాలో కొడతా బిడ్డ. ఏమనుకుంటున్నావు? అన్పార్లమెంటరీ అనుకోని ఇంకోని అనుకోని ఇంకోని అనుకోని 16 సంవత్సరాలు ప్రజా జీవితంలో చాలా ఓపికతో పేషెన్స్ తో ఉన్నటువంటి నన్ను ఇవాళ ఇంత మాట నా చేత అనిపించిందంటే వాడు ఎంత చీప్ ఫెల్లో ఉంది. అందరూ ఆలోచన చేసుకోండి. తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నా ఇట్లా మాట్లాడుతున్నందుకు, కానీ తప్పక ఆవేదనతో బాధతో ఒక ఆడబిడ్డమైన రాజకీయాల్లో డిగ్నిఫైడ్ ఉండాలి. నన్ను చూసి 10 మంది ఆడపిల్లలు రాజకీయాల్లోకి రావాలనుకున్నా కానీ ఎవరు కూడా వెనక్కి పోవద్దు అనుకున్నాను. కానీ వాళ్ళు ఇట్లా మాట్లాడాల్సి వచ్చినందుకు బాధతో మాట్లాడుతున్నా. అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరా